ఆశ్రయ మినిస్ట్రీస్ క్రీస్తు పరిశుద్ధ మందిరం విద్యాధరపురం గోశాల వాంబీకరణి. అందరికీ నా వందనాలు. ఇప్పుడు మా నాన్నగారు అయిన యేసువాసు పాస్టర్ గారు వాక్య సందేశాన్ని అందిస్తారు. అందరూ శ్రద్ధగా విని దైవ ఆశీస్సులు పొందుకుందాం. ప్రభునందు ప్రేమైన వారులారా, మరొకసారి ఆశ్రయ మినిస్ట్రీస్ వారు నిర్వహించు అక్షయ అభిషేకం అనే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమంలో దేవుడు ఎంతగానో తన కృప చేత, తన బలము చేత, తన వాత్సల్యము చేత అనేక హృదయాలను కదిలిస్తూ ఉన్నారు. అందరు బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను, మహిమపరుస్తూ ఉన్నాను. దీనికి ఎంతగానో మరి వెనుకుండి ప్రార్థిస్తున్న సంఘాన్ని బట్టి, కుటుంబాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మీ అందరి ముందుకు రావటానికి, దేవుని వాక్యాన్ని అందించడానికి ఎంతగానో మరి ఆశ్రయ మినిస్ట్రీస్ తరపున జరుగుతున్న 3 స్థలాల్లో జరుగుతున్న పరిచర్య స్థలాలు, మందిరాలు, అలాగే విశ్వాసులు ఎంతగానో ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం కొరకు ప్రార్థిస్తున్నారు, సహకరిస్తున్నారు. మీ కొరకు వాళ్ళు ప్రార్థిస్తూ ఉన్నారు. అందును బట్టి, వారిని బట్టి ఎంతగానో దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఎందుకంటే దేవుని సువార్త ప్రకటించుట అన్నది చాలా ప్రాముఖ్యమైనది సంఘముకు. మరి సంఘ సహకారంతోనూ ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని వెళ్ళటానికి సహకరిస్తున్న సంఘాన్ని బట్టి, మరి ముఖ్యంగా నిలబెట్టి వాడుకుంటున్న పరిశుద్ధాత్మ దేవుని బట్టి, తన కార్యములు మహోన్నతంగా జరిగిస్తున్న యేసయ్యను బట్టి ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. మీ అందరికీ క్రీస్తు యేసు ఘనమైన నామమున శుభములు వందనాలు తెలియచేస్తున్నాను. మనము తడవు చేయకుండా పరిశుద్ధ గ్రంథ లేఖన భాగంలోనికి వెళ్దాం. కీర్తనకారుడు రాసిన కీర్తన 97వ కీర్తన 11వ వచనం 10, 11, 12 వచనాలు చదవగా మనం విందాం. యెహోవాను ప్రేమించు వారలారా, చెడుతనమును అసహించుకొనుడి తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించును. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయాల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి. నీతిమంతులారా, యెహోవాయందు సంతోషించుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ చాలా స్పష్టంగా యెహోవాను ప్రేమించు వారులారా, దేవుని ప్రేమించు వారులారా అని ప్రేమతో పిలుస్తూ ఉన్నాడు, పలుకుతూ ఉన్నాడు. మరి ముఖ్యంగా ఇంకొక మాటను మనం ముందుకు వెళ్దాం. తన భక్తులను, భక్తుల ప్రాణములను ఆయన కాపాడువాడు. ఖచ్చితంగా దేవుని యొక్క మాట మన హృదయంలో ప్రేరేపిస్తుంది. ఏంటి తెలుసా? దేవుడు మనలను కాపాడువాడు. దేన్ని కాపాడుతాడు? మన ప్రాణాన్ని కాపాడుతాడు. దేవుడు స్వస్థపరచేవాడు, దేవుడు అద్భుతాలు చేసేవాడు, దేవుడు ఆశ్చర్య కార్యాలు చేసేవాడు. కానీ వాటన్నిటికంటే శ్రేష్టమైనది ఆయన నీ ప్రాణమును కాపాడువాడు. ఎందుకంటే ఆయన సొత్తైన ఆత్మ నీ యుద్ధ ఉన్నది, అది నీలో ఉన్నది. కాబట్టి దేవుడు నిన్ను కాపాడుచు ఉన్నాడు. ఇక్కడ ఒక స్పష్టమైన స్వచ్ఛమైన మాటను ఇక్కడ పలుకుతూ ఉన్నాడు. చూడండి, నీతిమంతుల కొరకు వెలుగు. చాలా స్పష్టంగా మాట్లాడతాడు, నీతిమంతుల కొరకు వెలుగు. వెలుగు వెలుగు అంటున్నారు. వెలుగంటే ఏమిటండి అని అంటే మనకు బాగా తెలుసు, రెండు ఉన్నాయి, చీకటి ఉంది, వెలుగు ఉంది. ఇప్పుడు మనము చీకటిలో కూర్చున్నాం అనుకుందాం, ఒక లైట్ వేసాం, లైట్ వేయగానే అదంతా కూడా వెలుగయింది, వెలుగు వచ్చింది. నీతిమంతుల కొరకు వెలుగు, వెలుగు. ఈ వెలుగు అనే దాని గురించి చాలా స్పష్టంగా బైబిల్లో రాయబడి ఉంది. ఎందుకంటే వెలుగులో ఒక ప్రాముఖ్యమైన లక్షణాలు ఉన్నాయి, ప్రాముఖ్యమైన లక్షణాలు ఉన్నాయి. బైబిల్లో చాలా చక్కటి శ్రేష్టకరమైన మాటలు రాయబడి ఉన్నాయి. ఎందుకంటే ఎప్పుడైతే వెలుగు వస్తుందో, ఒకవేళ మనం చీకటిలో కూర్చున్నాం, లైట్ వేయగానే ఒక్కసారిగా ఆ యొక్క పరిస్థితులన్నీ మారిపోతాయి. అక్కడ వెలుగు వస్తుంది. వెలుగు వచ్చిందని తెలిసిన తర్వాత చాలా సంతోషంగా ఉంటాం. అయితే వెలుగు వచ్చిన తర్వాత ఈ చీకటి ఏమైంది?
ఎక్కడ పోయింది? ఎప్పుడైతే వెలుగు వచ్చిందో చీకటి వెలుగ్గా మారింది. మనం తడవు చేయకుండా పరిశుద్ధ గ్రంథంలో ఒక మాటను చదువుకుందాం. యోహాను సువార్త 4వ వచనం. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. దేవునికి స్తోత్రం. చాలా స్పష్టంగా ఇక్కడ ఒక ఆయనలో అనగా యేసుక్రీస్తులో జీవం ఉంది. ఆ జీవము మనుషులకు వెలుగై ఉన్నది. యేసయ్యలో ఉన్న జీవము మనుషులకు వెలుగు. ఆ వెలుగు ప్రకాశించిన చోట చీకటి గ్రహించలేకపోతుంది. అలాగే చాలా స్పష్టంగా ఈ లేఖనాల్లో దేవుడు మాట్లాడిన మాట ఆయన వెలుగు. ఆయన వెలుగు. ఒక విషయాన్ని మనము స్పష్టంగా అర్థం చేసుకుందామా? ఏ వెలుగు? ఈ వెలుగు చేసే పని ఏమిటి? 3 ప్రాముఖ్యమైన విషయాలు ఈ వెలుగులో ఉంటుంది. 1, మొట్టమొదటిది చీకటిని పారదోలుతుంది. వెలుగు వచ్చిన చోట చీకటి ఉండదు. వెలుగున్న చోట చీకటి దాని తావు ఉండదు. అందుకే యేసు ప్రభువారు నేను నిజమైన వెలుగు అన్నాడు. అలాగే ఆయన బిడ్డలను కూడా మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. లోకముకు వెలుగై ఉన్నారు. ప్రేమిన దేవుని ప్రియ స్నేహితులారా, దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు ఏకీభిద్దామా? చీకటిని వెలుగ్గా మార్చేవాడు. చీకటి అంటే మనము చాలా వరకు అంధకారమైన స్థితి. అందుకే భక్తుడైన దావీదు ఒక మాట అంటాడు, నేను గాఢాంధకారపు లోయలో సంచరించినను, ఏ అపాయమునకు నేను భయపడను. ఎందుకు భయపడడయ్యా అంటే నిజమైన వెలుగై ఉన్న దేవుడు తనకు తోడుగా ఉన్నాడు కాబట్టి. గాఢాంధకారపు లోయ అనగా చిమ్మ చీకటి. ఏ చీకటి అయ్యా అంటే తన చెయ్యి, తన ముఖము, తనకున్న స్థితి, తను తాను చూచుకోలేని గాఢాంధకారపు లోయలో పడినా కూడా దావీదు అన్నాడు, డోంట్ ఫియర్, నేను భయపడను. ఎందుకు భయపడనంటే వెలుగై ఉన్న నా దేవుడు, నన్ను వెలిగించే నా దేవుడు, వెలుగుమయమై ఉన్న నా దేవుడు నన్ను వెలిగిస్తాడు. అందుకే చీకటిలో మొట్టమొదటిది ఏమిటో తెలుసా? వెలుగులో మొట్టమొదటిది చీకటిని పారదోలుతుంది. చీకటిని పారదోలుతుంది. అర్థం చేసుకుందామా? దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుందామా? నిజమే, పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జీవించినప్పుడు ఎన్నో అద్భుతమైన కార్యాలు చేశారు. ఒక రోజున యేసుక్రీస్తు వారు ప్రయాణమై వెళ్తున్నప్పుడు ఒక యవ్వనస్తుని కోల్పోయిన ఒక తల్లి ఏడుస్తూ, తన జీవితంలో ఏ అవకాశం లేదు, తనకున్న ఒక్కగానొక కుమారుడు చనిపోయాడు, అంధకారంతో ఆవరించింది, ఎవరి కోసం బ్రతకాలి, నా జీవితం ఏమిటి, నా జీవిత స్థితి ఏమిటి, నా జీవిత గతి ఏమిటి అని తెలియక వేదనతో కుమ్ములుతున్న ఆ యొక్క బలహీనమైన స్థితిలో యేసు ప్రభువారు అక్కడికి వచ్చినట్టుగా పరిశుద్ధ లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. అక్కడికి వెళ్ళగానే యేసుప్రభువారు ఆ తల్లిని చూచి ఆ పాడిని ముట్టుకోగానే దిగ్గున యవ్వనస్తులు లేచాడంట. ప్రేమైన స్నేహితులారా, మన జీవితం ఏదైతే అంధకారమైన స్థితిలో ఉంటుందో ఆ అంధకారమైన స్థితిలో ఎవరు బయటకు తీసుకురాలేరు. నిజమే, మనకు బాగా తెలిసిన సత్యం, లాజరు చనిపోయి 4 దినాలైంది. ఆ కుటుంబానికి ఆధారముగా ఉన్న లాజరు చనిపోయాడు. మార్థా మరియలు హృదయంలో కృంగిపోయి ఉన్నారు. అలాంటి సందర్భంలో 4 దినాలయ్యాక యేసుప్రభు వారు ఆ పట్టణానికి, ఆ గ్రామానికి, బేతనీయ గ్రామానికి వెళ్ళగానే అక్కడున్న స్థితిని చూచి, అక్కడున్న పరిస్థితిని చూచి వెంటనే ఏం జరిగిందో తెలుసండి? మార్త వచ్చి, అయ్యా 3-4 దినాలు అయిపోయింది, కుళ్ళు కంపు కొడతాడయ్యా, వద్దు అని అంటే ప్రభు అన్నాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ప్రభు యేసుక్రీస్తు వారు అద్భుతమైన రీతిలో అక్కడ ఒక మాట నాకు చాలా ఆశ్చర్యమవుతుంది.
ఒకవేళ యేసుప్రభు వారు ఆ రాయి తొలగించిన తర్వాత బయటికి రా అని ఉంటే అనేక మంది పాతి పెట్టిన వారందరూ లేచి వచ్చేవారేమో. కానీ చాలా స్పష్టంగా పేరు పెట్టి పిలిచే లాజరు బయటికి రా. ఆ ఇంటిలో అప్పటి వరకు చీకటి అలుముకున్న స్థితిలో నుండి ఒక్కసారిగా స్తుతించే స్థితిలో, అందుకే పరిశుద్ధ గ్రంథం చాలా చక్కగా ఉంది, లాజరును అలాగే యేసును చూడటకు వచ్చిరి. నిజమే ప్రియమైన స్నేహితులారా, నా ప్రభు చెప్పుచున్న మాట, నీలో అంధకారమైన స్థితులు ఉంటే వాటిని వెలుగ్గా మార్చే నా ప్రభువు, వెలుగ్గా మార్చే నా ప్రభువు నీ స్థితిని మారుస్తాడు, నీ పరిస్థితిని మారుస్తాడు. ప్రభు సన్నిధానములో, ప్రభు యొక్క సన్నిధానములో, ప్రభు యొక్క స్థితిలో నీ జీవితంలో ఆయన తప్ప మరి ఎవరు నీ అంధకారమైన స్థితి నుండి విడిపించగలిగిన వారు ఎవరు లేరు. గుడ్డివాడు గుడ్డివాడికి దారి చూపలేడు. అలాగే నిజమైన దేవుడు నీ జీవితంలో మేలు చేయగలడు. కానీ నీవు ఏదో తెలిసింది కదా అని నీకు నచ్చిన ప్రయత్నాలు చేస్తున్న ప్రతిసారి భంగపడక తప్పదు. కానీ నా ప్రభు నీ యొక్క చీకటిని పాలదోని వెలుగుతో నింపుతాడు. అందుకే వెలుగు మొదట దాని చీకటిని పాలదోరి వెలుగుతో నింపుతుంది, రెండవది దాని స్థితి మారుస్తుంది. అంటే ఇప్పటి వరకు చీకటిలో ఉన్న స్థితి ఒక్కసారిగా కనబడని స్థితి, ఏది తడుములాడుకునే స్థితి, ఆ తడుములాడుకునే స్థితిలో నుండి స్పష్టత వస్తుందంట. ఏది ఎక్కడుంది, ఏది ఎక్కడుంది? ప్రియమైన దేవుని స్నేహితులారా, యేసు ప్రభువారు నీలో ఉదయిస్తే నీ జీవితంలో ప్రతిదీ స్పష్టమవుతుంది, బట్టబయలవుతుంది. నీ కొరకు దేవుడు చేసే కార్యాలు బట్టబయలవుతాయి, నీలో ఆ దాగి ఉన్న ప్రతివీ బట్టబయలవుతాయి, స్పష్టత ఇస్తుంటాయి. నిజమే, హాగరు తన బిడ్డను కోతవేత్త దూరంలో పడవేసి కూర్చొని దూరంగా కూర్చొని ఏడుస్తున్న సమయంలో ఆ పిల్లవాడిని మొర దేవుడు ఆలకించి ఒక మాట అంటుండే, హాగరు నీకేమొచ్చింది? అయా ఏమొచ్చింది అంటావేంటి, నాకున్న ఒక్కగానొక కుమారుడు చనిపోతున్నాడు, ఆకలితో చనిపోతున్నాడు, దాహంతో చనిపోతున్నాడు, మరి నేను ఇన్నాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసి ఉన్నానో ఏ ప్రయత్నము సఫలం కాలేదు, అందుకే ఆ మరణమును చూడలేక నేను దూరంగా వచ్చి ఏడుస్తున్నానంటే దేవుడు అన్నాడు, ఆగరు నీ బిడ్డను అనేక జనములుగా చేస్తాను. అయ్యా నువ్వు అనేక జనముల సంగతి తర్వాత ముందు గుక్కడి నీళ్ళు అయ్యా అని ఆగరు అడుగుతుంది. కానీ దేవుని యొక్క ఉద్దేశం ఎంత శ్రేష్టమైందో, ఎంత విశాల దృక్పథం కలిగిందో మనం అర్థం చేసుకోవాలి. ఒకవేళ గొప్ప జన్మగా ఆ కుమారుని చేయాలి అని అంటే, ఇష్మాయిల్ గొప్ప జన్మగా చేయాలి అంటే ఏం కావాలి? మంచి సంతానం కావాలి. మంచి సంతానం కావాలి అంటే భార్య కావాలి. భార్య కావాలంటే జీవనోపాధి కావాలి. జీవనోపాధి కావాలంటే బలమైన సామర్థ్యం కలిగిన వాడిగా ఉండాలి. బలమైన సామర్థ్యంగా ఉండాలి అంటే బ్రతకాలి. ఇప్పుడు దేవుడు బ్రతుకు గురించి మాట్లాడలేదు, బ్రతుకులో ఉన్న విలువ గురించి మాట్లాడుతున్నాడు. దేవుడు నీ స్థితిని మారుస్తాడు. అందుకే హాగరు అప్పటి వరకు దేవుని కార్యాన్ని చూడలేకపోతుంది. అక్కడ పదం ఉంది, నీటి ఊట కనబడెను. ఆదికాండము ఒకసారి ఆ లేఖనాన్ని పరిశీలించేద్దాం. చాలా స్పష్టంగా అక్కడ రాయబడిన ఆ పదము చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకే అంటే దేవుడు తన కార్యములు ఆశ్చర్యమైన రీతిలో జరిగించేవాడే ఉన్నాడు, ఆశ్చర్యకరమైన తన కార్యాల చేత నింపేవాడై ఉన్నాడు. ఆదికాండము 21:19 మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ల ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగించెను. దేవుడు ఆ చిన్నవానికి తోడయుండెను. అతడు పెరిగి పెద్దవాడై ఆ అరణ్యములో కాపురముండి వీలుకాడాయెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ చాలా స్పష్టంగా ఆ నీటి ఊట దేవుడు హాగరు కళ్ళు తెరిపించాడు.
అంటే ఎప్పుడైతే ఆ స్థలానికి వచ్చిందో, చాలాసార్లు అంటారు నీటి ఊట పుట్టింది 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 అని చెప్తున్నారు, కానీ బైబిల్ ఏమన్నా తెలుసా, నీటి ఊట కనబడెను. అంటే ఎప్పుడైతే ఆ ప్రాంతానికి ఆ హాగరు తన బిడ్డను తీసుకుని వచ్చిందో అప్పుడే దేవుడు సిద్ధపరచుంచాడు. నీ జీవితంలో ప్రతి సమస్యకు పరిష్కారము యేసు ప్రభువు సిద్ధపరచుంచారు. నీ కళ్ళకు కట్టబడిన అంధకారము, లేకపోతే ఈ లోక సంబంధమైన క్రియలు, లేకపోతే దేవునికి వ్యతిరేకమైన క్రియలు, దేవుడు చూపించే కార్యమును స్పష్టంగా చూడలేకపోతున్నాం. అందుకే కొరింది పత్రికలో ఒక పదమును వాడతాడు. చూడు, కొరింది పత్రిక మొదటి పత్రిక, కొరింది రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. ఇక్కడ చాలా స్పష్టంగా పరిశుద్ధ గ్రంథములో చాలా చక్కగా చూపిస్తూ ఉన్న రాయబడి ఉన్నది ఏమిటి అంటే, దేవుడు చేసే కార్యాలు కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయానికి గోచరము కాలేదు. కానీ తర్వాత వచనం చదువుదాం, 10వ వచనం. మనకైతే వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చాలా స్పష్టంగా చెప్తున్నాడు మనకైతే, పౌలు రాస్తున్నాడు ఈ పదాన్ని, మనకైతే అంటే ఎవరైతే క్రీస్తునందుంటారో వారికి స్పష్టత కంటికి కనబడినవి, చెవికి వినబడినవి, హృదయానికి గోచరం కానివి ప్రభువు చాలా స్పష్టంగా తన ఆత్మ ద్వారా బయలుపరచువాడే ఉన్నాడు. ఎప్పుడైతే హాగరు దేవుని మాటను తన హృదయంలో చొచ్చుకొని పోయిందో, దేవుని మాట తన హృదయంలో తాకిందో, వెంటనే పొరలు రాలాయి. ఏ పొరలు? దేవుని చూడలేని అంధకారం. ఆ పొరలు రాలాయి. రాలగానే నీటి ఊట కనబడెను. ప్రేమిన స్నేహితులారా, ఈరోజు చాలా వాటి పరిష్కారము దొరకట్లేదని నువ్వు వెంపర్లాడుతున్నావేమో, పరిష్కారం దొరకట్లేదని అటు ఇటు పరిగెడుతున్నావేమో, నీ అంతరంగములున్న క్రీస్తు ప్రభుల వారు పరిష్కరించే దేవుడు, నీ సమస్యకు జవాబు యేసుక్రీస్తు వారు. అందుకే చాలా స్పష్టంగా ఆ యొక్క లేఖనాలు చెప్తున్నాడు, ఆత్మ ద్వారా బయలుపరచువాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ప్రేమైన స్నేహితుడా, ప్రేమైన దేవుని కుమార్తె, ఈ వేళలో దేవుని మాటలు వింటున్నావు, నీ జీవితంలో స్పష్టత లేదేమో, అయ్యో ఎంతో ప్రార్థిస్తున్నాను, ఎంతో దేవుని సన్నిధి గోజాడుతున్నాను, ఎంతగానో దేవుణ్ణి వెంటాడుతున్నాను, కానీ నా స్థితికి లేకపోతే నా సమస్యకు పరిష్కారం దొరకట్లేదు అని చాలా వేదన చెందుతున్నావు, చాలా వేదనకరంగా నీవు నిరాశలో ఉన్నావేమో, కానీ నా ప్రభు యేసుక్రీస్తు, నన్ను విమోచించిన నా ప్రభు నీతో చెప్పుచున్న మాట నిజమే. నా జీవితంలో అంధకారం అలుముకున్న సమయంలో అన్నీ ఉన్నాయి, ఆస్తి ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఉద్యోగం ఉంది, అన్నీ ఉన్నాయి, మంచి స్థితి ఉంది, కానీ పరిష్కారం లేదు. ఏ వైద్యులు చేయలేకపోతున్నారు, ఎవరు దాని పరిష్కారం చెప్పలేకపోతున్నారు, అప్పుడు నేను పడుతున్న వేదనను, నాకేం తక్కువలే అనుకున్న స్థితిలో నుండి దేవుడే నా దిక్కని ఆయన పాదాల మీద పడినప్పుడు ఆయన నా జీవితాన్ని స్పష్టంగా చూపించారు. నీ కోసం కాదు, నువ్వు నా కోసం బ్రతకాలి. ప్రియ స్నేహితురాలా, నా ప్రభు నీతో చెప్పుతున్నాడు. ప్రియ చెల్లి, ప్రియ తల్లి, ఈ వేళ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో సమస్య అంధకారంగా ఉంది, లేకపోతే నీ మనోవిచారము అంధకారంగా ఉంది, నీ కార్యం ఏమిటో పరిష్కారం ఏదో తెలియటం లేదు, చాలా వేదనతో నువ్వు కుమిలిపోతున్నావు, కానీ ఈరోజున హాగరుతో మాట్లాడినట్టుగా ఆయన వెలుగు నీ మీద ప్రకాశింపచేయబోతున్నాడు. ఆయన వెలుగు నీ మీద ప్రకాశింపచేసి నీతిమంతుల కొరకు వెలుగు అని చెప్పిన దేవుడే నీ జీవితంలో స్పష్టత ఇవ్వబోతున్నాడు. అందుకే నువ్వు అంగీకరించు. ఈ వేళలో సంపూర్ణముగా నీ జీవితంలో స్పష్టతించే దేవుని పూర్తిగా నమ్మకత్వంతో
దేవుని మీద ఆనుకొని విశ్వసించి ప్రార్థించు. మీ జీవితము అంతకంతకు తేజరెల్లుతుంది, అంతకంతకు దేదీపమానముగా దేవుడు అభివృద్ధి కలిగిస్తాడు. ప్రియ ప్రియమైన దేవుని ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రియ తల్లి, ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడా, ప్రియ అన్న, ఈ వేళలో ప్రభు నీతో మాట్లాడు. ఆయన వెలుగు నీ జీవితంలో స్పష్టత ఇస్తుంది. అంతేకాదు, మొదటిది అంధకారము పోతుంది, రెండవది స్పష్టత ఇస్తుంది, మూడవది స్థితి మారుస్తుంది. స్థితి, వాడు బహుకాలం నుండి అక్కడ పడి ఉన్నాడని. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథములో చాలా స్పష్టంగా రాయబడి ఉంది. యోహాను సువార్త 5వ అధ్యాయము, యోహాను సువార్త 5వ అధ్యాయము 6వ వచనం, యేసు వాడు పడి ఉండట చూచి వాడప్పటికీ బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వాణ్ణి అడుగగా, దేవుని స్తోత్రం కలుగునుగాక, బహుకాలం నుండి వాడు ఆ స్థితిలోనే పడి ఉన్నాడు. వాడి కళ్ళ ముందు అన్నీ ఉన్నాయి. ఆ మంటపము 5 మంటపాలు ఉన్నాయి. 38 ఏళ్ళ నుండి అక్కడే పడి ఉన్నాడు. తన జీవితంలో ఎంతోమందికి స్వస్థత కలగటము తన కన్నులారా చూశాడు. ఎంతోమందికి చెప్పు ఉండొచ్చు వచ్చినోళ్ళు, అయ్యా ఇక్కడ స్వస్థత ఎక్కడికి జరుగుద్ది అని అంటే, ఇదిగో పలానా టైంలో, పలానా సెకండ్లో, పలానా టైంలో అని ఖచ్చితంగా ఆ వ్యక్తి చెప్పు ఉండొచ్చు. ఎందుకంటే 38 ఏళ్ళ అనుభవం. ప్రియమైన దేవుని ప్రియబిడ్డ, నీకు ఇప్పటి వరకు నువ్వు అనుకుంటున్నావేమో, ఎంతో కాలం దేవుని నాకు తెలుసు, ఎంతో కాలం దేవునిలో అనుభవం కలిగి ఉన్నాను, ఎంతో కాలం దేవుని దగ్గర ఉన్నాను, కానీ కొన్ని విషయాల్లో నేను విడుదల పొందలేకపోతున్నాను, కొన్ని స్థితుల్లో నాలో విడుదల రావటం లేదు, నేను కొన్ని వదలలేకపోతున్నానని వేదనకరమైన ఆలోచన కలిగి ఉన్నావేమో. ఈవేళలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. వాడు బహుకాలం నుండి ఆ స్థితిలో పడి ఉన్నాడని ఎరిగి, 38 ఏళ్ళ వయస్సు అంటే తన జీవితం సగం జీవితము, తన జీవితం సగం కాలము ఆ ఎదురు చూపులోనే గడిచిపోయింది. ఎందుకు తెలుసా? మళ్ళీ ఎక్కడ ఉన్నాడు? ఎక్కడైతే మేలు కలుగుద్దో, ఎక్కడైతే మేలుకరమైన జీవితం తన జీవితంలో రాబోతుందో అదే స్థలంలో ఉన్నాడు. నువ్వు బహుకాలం నుండి దేవుని మందిరంలో ఉంటున్నావేమో, దేవుని అనుసరిస్తున్నావేమో, దేవుని మందిరంకి టెన్షన్గా వెళ్తున్నావేమో, కానీ నీ జీవితంలో కొన్నిటికి పరిష్కారం రావట్లేదు, కొన్నిటికి సమాధానం రావట్లేదు. నా ప్రభు అంటున్నాడు అక్కడికి వచ్చి, స్వస్థ పడపు పొందగోరుచున్నావా అనగనగానే అతడు అంటున్నాడు, అయ్యా నీళ్ళు కదిలించినప్పుడు, దేవదూత నీళ్ళు కదిలించినప్పుడు నన్నెవ్వరు నాకు తీసుకెళ్ళేవో, నాకు సహాయము లేదు. ఇప్పటి వరకు నువ్వు దేని మీద సహాయం పడ్డావో, దేని మీద అనుకున్నావో, మనుషుల మీద అనుకున్నావేమో, వస్తువుల మీద అనుకున్నావేమో, బలం మీద, ధనం మీద, బంధుబలగం మీద అనుకున్నావేమో. అందువలన నీవు రావాల్సిన మహిమకరమైన ఆశీర్వాదకరమైన కార్యము అంధకారమైపోతుంది. కానీ ఎప్పుడైతే యేసుప్రభువారు వెతుక్కుంటూ వచ్చారో అప్పుడు అన్నారు, ఇదిగో నువ్వు అక్కడికి కాదు, నువ్వు నా వైపు చూడు, నేను నీకు వెలుగై ఉన్నాను. ఎప్పుడైతే నీ పాపములు క్షమించబడ్డాయి, నీ పరిపెత్తుకుని లేచి నడువంటే అతను వెంట లేచి పరిగెత్తడం మొదలుపెట్టాడు. ప్రియమైన దేవుని ప్రియమిడా, వినుచున్న దేవుని వాక్యం వినుచున్న దేవుని ప్రియా, ప్రియమైన ముద్దుబిడ్డ, ఈవేళలో దేవుడు నీతో మాట్లాడుచున్న మాట, ఆత్మ చెప్పుచున్న మాట చెబుగలవాడు వినునుగాక. నీవు ఎదురు చూస్తున్న ఆ శ్రేష్టకరమైన ఆశీర్వాదకరమైన మేలు కొరకు ఈవేళలో దేవుడు నిన్ను తాకి నిన్ను లేవనెత్తగలిగిన వాడే ఉన్నాడు. ఆయన వెలుగు నీ హృదయంలో ప్రకాశించబోతున్నది. ఆ వెలుగు నీలోకి రాగానే, యేసుప్రభు వారి వెలుగు లేకపోతే యేసుప్రభు వారి వాక్యము వారి హృదయంలోకి రాగానే దిగ్గున లేచి వీ స్టాండప్, ఇప్పటి వరకు పడి ఉన్న స్థితి లేవనెత్తిన స్థితి, అంటే స్థితి మారిపోయింది. ఇప్పటి వరకు వాడి జీవితం అంతా కూడా ఆ యొక్క పడిపోయిన స్థితి, ఇప్పుడు తన లేవనెత్తబడిన స్థితి. అందుకే ఈరోజు నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, నీతిమంతుల కొరకు వెలుగు. ఈ వెలుగు చీకటిని పారదోలుతుంది, ఈ వెలుగు
స్థితిని మారుస్తుంది, ఈ వెలుగు స్పష్టతనిస్తుంది. అందుకే ఒక లేఖను చదువుకొని మనము విందామా. యోహాను సువార్త. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను, లోకమాయన మూలముగా కలిగెను, గాని లోకమాయనను తెలుసుకొనలేదు. దేవుని స్తోత్రం. నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు మనుషుని వెలిగిస్తుంది. ప్రేమిన దేవుని ప్రియమైన బిడ్డ, తమ్ముడా, చెల్లి, అన్న, అక్క, ఈరోజు ఈ వేళలో నిజమైన వెలుగైన యేసయ్య నీ జీవితంలో అంధకారము తొలగించి, నీ స్థితిని మార్చి, నీ పరిస్థితిని మార్చి, నీకు స్పష్టతనిచ్చి, నిన్ను లేవనెత్తుటకు, ఆయన నీలో ఉదయింప చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ వెలుగును చేర్చుకుంటావా? ఆ వెలుగును చేర్చుకుంటే నీ జీవితం దేదీపమానంగా మార్చబడుతుంది, దేదీపమానంగా మార్చబడుతుంది. యథార్థవంతుల కొరకు సంతోషం ఉందంటున్నాడు. మరి సంతోషంలో ఏకీభవిద్దామా? సంతోషం కావాలా నీకు? నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలోనే ప్రార్థనలో ఏకీభవించు. సజీవుడైన దేవుడు సంపూర్ణమైన వెలుగుతో నిన్ను నింపునట్టుగా ప్రార్థన చేద్దాం. మహిమందాశ్రీయుడైన నా ప్రియ పరలోకపు తండ్రి, మా ప్రశస్తమైన దేవ, నిజమే తండ్రి, నీతిమంతుల కొరకు వెలుగు నిజమే. మా కొరకు మీరు వెలుగును వెలుగుగా ఉదయింపచేశారు. మాలో పాపపు అంధకారం నుండి విడిపించి అయా దుఃఖకరమైన స్థితిలో మీ స్పష్టతనిచ్చి, మా స్థితులు మార్చి, మమ్మల్ని జీవం కలిగిన నీ బిడ్డలుగా మార్చుకుంటకు నీవు సజీవుడిగా ఈ లోకానికి వచ్చిన్నారు. అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభా, ఈ సమయంలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను. వారి హృదయంలో నీ వెలుగు ప్రకాశించునుగాక, వారి అంధకారము ఏసుకృష్ణంలో తొలగిపోవునుగాక, వారి స్థితులు ఏసుకృష్ణంలో మార్చబడునుగాక, వారి యొక్క పరిస్థితులు ఏసుకృష్ణ నామంలో విజయముగా నింపబడునుగాక, ఆశ్రవదించబడునుగాక అని ప్రార్థిస్తున్నాను తండ్రి. కనిక్రమ కలిగిన ప్రభువా, ఈ ఆశ్రయ మినిషిస్ వారి నా తండ్రి అక్షయ అభిషేకం అనే ఈ యొక్క నా తండ్రి వాక్య ధ్యానము ద్వారా ప్రతి హృదయమును వెలిగించమని, నీ వెలుగుతో నింపమని నీ కృప కలిగిన స్థలాలకు అప్పగిస్తూ సర్వాధికారి అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము నమ్మదగిన తండ్రి, ఆమేన్. మీ ప్రార్థన అవసరతల కోసం 24 గంటలు అందుబాటులో ఉండే మాసెల్ నంబర్స్ 9290 5262 78